tarari rare tarari rare tarari rare tarari re tarari rare tarari rare tarari rarara tarari rare tarari rare tarari rare rarari re tarari rare tarari rare tarari tarara tari ra ra re tari ra ra re tari ra 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 re tari ra ra re rari ra ra re tari ra 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 re tari ra ra re rari ra ra re rari ra 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 re tari ra ra re rari ra ra re rari ra 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 re tarari rari ra ra re rari ra ra re rari narani nari narani nari narani nare appudu kalajnanam cheppaga brahmananda reddi paata paaduchu povuchundaga banagani palle nawab chusi em antunadu ekka boltae re kanlu etla vachinai re are ekka boltare kanlu etla vachinai re ekka boltae re kanlu etla vachinai re భయము తారే ఒరే బ్రహ్మానంద రెడ్డి, నీవు అందాకు నీ కళ్ళు కైసా వచ్చినాయి రే. పరమ పావనుండో సద్గురు మూర్తియుతను పరమ పావను ఇంటికి ఒక గురువు వచ్చినాడు, అతని దయ వలన నా కళ్ళు వచ్చినవి. ఒరే రెడ్డి, నీ గురువును తొందరగా బులాకెళ్ళావు. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి పోయి బ్రహ్మం గారితో, స్వామి, నవాబు గారు నిన్ను రమ్మన్నారు అనగా బ్రహ్మం గారు ఏ విధంగా వస్తున్నాడు? నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా నేనే బ్రహ్మము వినుడి కామాది గుణములా నేనే బ్రహ్మము వినుడి కామాది గుణములా నా మారు పాక్రియలా నష్టంబు పరచినా
బ్రహ్మగారు రాగా మాంస పదార్థములు తెప్పించి తినుమనగా అవి స్వామివారి మహిమ వలన పంచభక్ష పరమాన్నములుగా మారను. నవాబుగారు, స్వామి నన్ను క్షమించి కొంత కాలజ్ఞానము వినిపించమనను. అప్పుడు బ్రహ్మగారు ఏ విధంగా చెప్తున్నాడు? చెప్పలేదంటనకపోయేరో నరులార గురుని చేరి భక్కుతే బ్రతుక నేర్చెదరో. నరులార గురుని చేరి భక్కుతే బ్రతుక నేర్చెదరో. చెప్పలేదని కనక పొయ్యరు తప్పదిదిగో గురుని వాక్యము. చెప్పలేదనక పొయ్యరు తప్పదిదిగో గురుని వాక్యము. తప్పు సప్పరించుక మృంగు శక్తులు. తల్లి పిల్లలు జోడు బాసి అడవులందు. ఒక తోడుత తల్లి పిల్లలు జోడు బాసి అడవులందు. కాకి శోకము చేసి ప్రజలు కాయకసరులు నమిలి సత్తురు. రాకాసి మూకలు కాక పట్టి కలవరించెదరో.
ఆకాశము ఎర్ర నవ్వును అగ్ని భయము అధికమవును ఆకాశ మెర్ర నవ్వును ఆరు మతములు ఒక్కటవును లోకమందున ప్రజలు చాలా నీరు నిప్పుల మునిగి సత్తులు మూర్ఖులు భువిలో ముందటి గతి జరుగకున్నారు కన్ను గానక పిన్న పెద్దలు కన్ను గానని గర్వములచే ములాడు వారిని బంతు బంతుగా గోతురక్కడ నరులార గురుని చేరి మొక్కుత బ్రతుక నేర్చెదరు నవాబుకు కాలజ్ఞానము బోధించి అక్కడి నుండి కందిమల్లయ్య పల్లెకు వచ్చి వడ్లవీరయ్యను నామము పెట్టుకుని నాగండ్లు పనిముట్లు చేయుచు ఉండెను. అప్పుడు మల్లారెడ్డి ఎల్లరెడ్డి బంటువాడిని పిలిచి, ఒరే బంటువాడా, మన ఊరిలో పోలిరమ్మ జాతర చేయవలెను. ఇంటింటికి సేరు బియ్యము ఒక రూపాయి చందా తీసుకుని రమ్ము. అప్పుడు బంటువాడు, తెండోయి జనులారా ఇవ్వండోయి పై కంబు 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 దండిగా చేతాము దైవా ఉత్సాహము దండిగా చేతాము దైవా ఉత్సాహము దయ్యాలా శ్రమదప్పు దైవముల గొలచిన దయ్యాలా శ్రమదప్పు దారిద్రములు తెలుగు ధన ధాన్యములు గలుగు తెండోయి జనులారా ఇవ్వండోయి పై కాము వంటివాడు వడ్లవీరయ్య వద్దకు వచ్చి ఏమంటున్నాడు, చందవొక్క రూక మరియు సేరు బియ్యమియ్యవయ్యా చందవొక్క రూక మరియు సేరు బియ్యమియ్యవయ్యా సేరు బియ్యమియ్యవయ్యా వీరయ్య గారు, సేరు బియ్యము ఒక రూపాయి ఇవ్వము, తొందరగా పోవలను.
ఎందుకో ఈ సేరు బియ్యం ఏమి కార్యమును గురించే నామదికి కోబంటు వడా తొందరగా తెలుపు వేగమే బంటువాడా చందయందు కొరకు యువలను తెలుపుమనాయన ప్రీతితో మన పోలి రమ్మకు జాతరా చేయంగబూని రే జాతరా చేయంగబూని రే జాతర కొరకు మన ఊరి పటేన్లు చిందవేసిరి ఇవ్వము ఉన్నవారి నడగిన నీకెన్ని అయినా యువగలరు వారిని అడిగినా ఇచ్చదరు, నా దగ్గర ఏమి లేదు. అప్పుడు బంటువాడు పటేలుతో, అయ్యా అందరూ ఇచ్చినారు కానీ వడ్లవీరయ్య మాత్రము ఇవ్వలేదు అనగా అతనిని ఇప్పుడే తొందరగా తోలుకురమ్మని చెప్పిరు. అప్పుడు బంటువాడు వీరయ్య దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, పటేలు రమ్మని పిలచుచున్నాడు పదవయ్యావో వీరయ్యా, పటేలు రమ్మని పలుకుచున్నాడు పదవయ్యావో వీరయ్యా, పటేలు రమ్మని పలుకుచున్నాడు పదవయ్యావో వీరయ్యా, పదవయ్యావో వీరయ్యా, పదవయ్యావో వీరయ్యా. అయ్యా వడ్ల వీరయ్యా, పటేలు నిన్ను తొందరగా రమ్మన్నాడు పదము.
ఎందుకు రమ్మనే ఏమి పని కొరకై ఎరగించుము బల్టో దయ్యా ఎరగించుము బల్టో దయ్యా అయ్యా కావలి పటేలు నన్ను ఎందుకు పిలిచినాడు తెలుపుము నాయన చందన సంగని కారణమేమిటో చెప్పవలయునట వీరయ్యా 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 చెప్పవలయునట వీరయ్యా నీవు పోలేరమ్మ జాతరకు చందా ఇవ్వలేదంటా ఎందుకొరకై అందుకొరక రమ్మన్నాడు పోదాం పదము సరే పటేలు ఎందు నున్నడు పదు జనుదము బల్టో దయ్యా పదు జల్చద బల్టో దయ్యా అయ్యా కావలి పటేలు ఎందునున్నాడో పోదాం పదము అమ్మవారి గుడి వద్ద నేనున్నాడు రమ్మిక పోదము వీరయ్యా 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 రమ్మిక పోదము వీరయ్యా మన పోలేరమ్మ గుడి దగ్గరనే ఉన్నాడు పోదాం పదము నెమ్మదిగను అరు దల్చు చుంటిని సమ్మతిల్చు బల్టో ద్రయ్యా నెమ్మదిగను అరు దల్చు చుంటిని సమ్మతిల్చు బల్టో ద్రయ్యా అప్పుడు వీరయ్య పటేళ్ల దగ్గరికి రాగా ఓహో వీరయ్యా చంద ఇవ్వలేదంట ఎందుకొరకు అనగా అప్పుడు బ్రహ్మం గారు ఏమంటున్నాడు ఇమ్ముగా మీతో ముచ్చటాడం నెమ్మదిగా చుట్ట త్రాగి నేనాడుదునికల్ అమ్మరో పోలీరమ్మ సమ్మతిగా నాకు అగ్ని ఇందు సరగునదేవే మ్మ నిప్పు తెచ్చి వీరయ్య చుట్టకు ముట్టించెను అది చూసి మల్లారెడ్డి ఎల్లరెడ్డి వీరయ్య పాదములు పట్టుకుని స్వామి మమ్ములా క్షమించుము మీరు వ్రాసిన కాలజ్ఞానము కొంత వినిపించమని మమ్ముల ధనుల చేయమని అడుగగా అప్పుడు వీరయ్య కాలజ్ఞానం చెప్పుడా నాయనలారా ఈ కలియుగము 4108 ఏండ్లు జరిగిన తర్వాత ఎన్నో చిత్ర విచిత్రములు కలుగును అవి కొన్ని మీకు చెప్పేదను వినండి పంటలు తక్కువగా పండును స్త్రీలు మొగని మాటలు లెక్క చేయరు మొగనికి మరుగు మందులు పెట్టెదరు కొట్టెదరు ఎన్నో బాధలు పెట్టి తమ వశము చేసుకుందరు అప్పుడు లంచగొంటి రాజ్యము ఏర్పడును హిందువులు మమ్మదీయులు కలయించుకొని నశించిపోయేదరు దేవతగుళ్ళు పాడుబడును వైశ్యజాతిలో గాంధీ అనువాడు పుట్టి కులమతము లేకుండా చేయును 5000 సంవత్సరముల తర్వాత వీరభోగ వసంతరాయుడినై భూలోకమునకు రాగలను నేను వచ్చే ముందు కొన్ని చిత్ర విచిత్రములు జరుగును తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి కుడిభుజము అదృచుండును కుక్కలు గుర్రములను చంపును ప్రజలందరూ పట్టపగలు చుక్కలు చూతురు ఉత్తర భాగమున 4 ముఖముల చుక్కబుట్టి 5 వారములుండి ప్రజలకు కనిపించకుండా పోవును అందువలన కొంతమంది నశింతురు ఆ తరువాత తిరుపతికి పోవు మార్గము కట్టుబడిపోవును భూమి నెత్రుచేత తడిచిపోవును బొక్కలు గుట్టల వలె పెరిగిపోవును ఇక మీ ఇళ్లకు మీరు పోయి నన్ను నమ్ముకుని ఉండండి మీకు ఎలాంటి హాని రాదు శుభముగాక అప్పుడు బ్రహ్మగారు పెదకోమల గ్రామము చేరవచ్చను అక్కడ శివకోటయ్య ప్రమదాంబకు కుమార్తె గోవిందమ్మ గ్రామము పెదకోమల్ర జనకుడు శివకోటయ్యా
నామము గోవిందమ్మ ఎందురే మంచి దాననే సుందరాంగిని చక్కని ఇంతినే సుందరాంగిని చక్కని గంధి మేర పూతి చందన గంధి మేర పూతి అప్పుడు గోవిందమ్మ చెలికత్తెలతో కలిసి వనమునకు పోయి పూలు గోయట పూలు గోతమురారే పూబోనులందరు పూలు గోతమురారే పూబోనులందరు పూలు గోతమురారే మల్లెలు మల్లెలు మంచి చెమల్తులు మల్లెలు మల్లాలు మంచి చెమల్తులు విరజాజి పూవులు బకుల చెమల్తులు పూలు గోతమురారే పూగోనులందరు పూలు గోతమురారే కరివీర సంపెంగ గన్నేరు పుష్పములు నేడు వకుల చెమల్తులు పూలు గోతమురారే పూగోనులందరు పూలు గోతమురారే ధరణి శ్రీ పోతులూరి దమోని మదిలోన మరువా కాదల చూచు మందాసము తోడా పూలు గోతమురారే పూగోనులందరు పూలు గోతమురారే అప్పుడు గోవిందమ్మ ఆటలాడుకుంటూ పోయి ఇంటికి రాగా శివకోటయ్య ఇంటి అరుగుపై బ్రహ్మము గారు కూర్చున్నారు. అతనిని చూసి, ఓహో, ఇతడు దైవ స్వరూపుడు, ఇతనినే పెళ్లి ఆడినా బాగుండును కదా అనుకొనెను. అప్పుడు తల్లిదండ్రులు గోవిందమ్మతో ఏమంటున్నారు? తల్లిలోని లగ్నమునకు తగిన పెనిమిటి నెతుకనైతినే తగిన పెనిమిటి నెతుకనైతినే నీ కోరికే మో తెలుపవమ్మ తల్లి రోజు గుణాలవాల అమ్మా గోవిందమ్మ, నీకు పెళ్లి చేయుటకు నీ కోరిక ఏమో తెలుపు తల్లి. జనకామాత్ కోరిక వినా చేసి నిల్తా వరకే జనకామాత్ కోరిక వినా చేసి నిల్తా వరకే వినా చేసి నిల్తా వరకే వినా చేసి
విని పాలవలయో మత్కోరిక విన చేసి జనకాయ్, ఇంతకు ముందే చెప్పితిని కదా మన అరుగుపై కూర్చున్న ఆ సన్యాసి సుందరవుడైన భగవత్ స్వరూపుని తప్ప ఇంకెవరిని పెళ్లి ఆడను. కన్యమాని వై ముసలి సన్యాసిని కోరి తీవా సన్యాసిని గోరి తీవా పాకిట్టి తెచ్చదావా కన్యామని వై ముసలి సన్యాసిని గోరితివా ముసలి సన్యాసిని గోరితివా అమ్మా గోవిందమ్మా, నీవు చిన్నదానవు, ఆ ముసలి సన్యాసిని కోరదవు. నలుగురిలో అపకీర్తి తెచ్చదవా తల్లి. అదే ఊరిలో కాపు వెంకటమ్మ భర్త వ్యాధిగ్రస్తుడై మరణించగా అతనిని తీసుకొని పోవుచుండగా బ్రహ్మం గారు చూసి ఏమంటున్నాడు? ఏమిటి జీవములుండగా కాటికి గనిపోయి ఎందు కాల్చుటేల నీటు గదిల్చుడి శవమును పాటించియు బ్రతుకు మృత్యువు పలికెదవేగ. అప్పుడు బ్రహ్మం గారి మహిమ వలన చచ్చిన వాణిని బ్రతికించను. అప్పుడు కాలజ్ఞానం చెప్పి ఎరుకలసాని వేషము ధరించి రమదాంబకు నీ కుమార్తె మెచ్చిన వానితోనే వివాహము చేయమని చెప్పాను. శివకోటయ్య స్వప్నంలో పోయి చెప్పాను. శివాలయంలో ఉన్న బ్రహ్మం గారిని తన ఇంటికి తీసుకుని వచ్చి గోవిందమ్మను చూసి, స్వామి ఇదే నా కూతురు ప్రేమించే నిన్ను మదిలోన ప్రియమల రంగా నియమించిది పెళ్లి ఇది మా సదనమున కన్యనిచ్చి దారాబోసెదనో పారాదృష్టితో చూచి కోరిక చేని వెంట కొని పొమ్ము గృహమునకు తారా పోసే దాను నిన్ను వరించినది నీకిచ్చి పెళ్లి చేయించుకొని నిశ్చయించుకున్నాము. వంటి వాడను నాకిల జంట ఎవ్వరు లేరు మీరి సాధ్విమని విడినల్ వెంటను భక్తుల దీసుకం ఇంటింటికి తిరిగేదాను అటులైతివ్వల్లే తరుణి వద్దండే తరుణి వద్దండే ఎటులాల తాంగి పనతి ఇష్టమే కానీ ఎటులాల తాంగి పనతి ఇష్టమే కానీ కుటిలంబులే కానీ నటి ఇప్పుడు తరుణే వద్దండే లేకున్నాని తరుణి వద్దండే లేకున్నా
నేను ఒక్కడినే, తల్లిదండ్రులు ఎవరు లేరు. అదిగాక నేను శిష్యులను తీసుకొని ఇల్లిల్లు తిరిగి జీవించివాడను, అందులకు అభ్యంతరము లేకున్నా చేసుకోగలను. అప్పుడు సమ్మతించి బ్రహ్మము గారికి గోవిందమ్మకు వివాహము చేయుట. శుక్లాంబరధరం విష్ణుం శజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మానుషం అనేక దంతం భక్తానాం ఏక దంతం ఉపాస్మయే ఓం మాంగళ్యం తంతు నామేన మమ జీవనయేతున అని పెళ్లి చేసిన తర్వాత గోవిందమ్మను తల్లిదండ్రులు సాగరంపుట. పోయిరా గోవింద పోయిరావమ్మా పంపించేదము నిన్ను అతి బుద్ధి గలిగుండవమ్మా నవ్వా భోకమ్మ నీవు చోట నవ్వా భోకమ్మ నీవు అందులో అపకీర్తి వచ్చు మాయమ్మ గోవిందమ్మా
గోవిందమ్మ పోయి రావమ్మ వెంబడి గోవిందమ్మను సాగనంపిరి. వారు తీర్థయాత్రలు తిరుగుచుండగా గోవిందమ్మ గర్భము ధరించి నవమాసములు నిండగా వారి గ్రామమైన కందిమల్లయ్య పల్లెకు చేరిరి. అక్కడ ముడుమాల పల్లెలో పీరుసాయబు ఆదాంబి కుమారుడు సిద్ధయ్య ఈ విధంగా వస్తున్నాడు. సిద్ధయాక్షుడరా బహుశ్రద్ధత విద్యాభ్యాసము చేసి సిన ఇదిగో కనబడుచున్నది వీరబ్రహ్మం గారి మఠము, పోయి చూసెదగాక. ఆహా, ఇచ్చట భక్తులను చూచుండగా నాకెంతో ఆనందముగా ఉన్నది. అప్పుడు సిద్ధయ్య బ్రహ్మం గారి పాదముల వద్ద కూర్చుని, మనస్సు నీదే ఓ ప్రభో మానకనల్ నాకిదే
ముల్చినాం నీట ముల్చిన ఘటము నీవని నమ్మినా పాల బ్రహ్మోత్సవ బ్రహ్మాండ ప్రవాస పరిపూర్ణయాచార్య ప్రకృతాంబ గర్భపరావతార అమస్కాన యోగ నిష్ట గరిష్ట అఖండ మండలాకార సచ్చిదానంద మహాప్రణవ స్వరూప సద్గురు ప్రభు సకల పాప విద్వాంసక మీ పాదములకు దీనుండను ప్రాణములు అర్పించుచున్నాను. శీఘ్రమే ఆనంద ప్రాప్తిస్తు లెమ్మ బాలక, నీ తలంపు నెరుగకున్నాను. వీర బ్రహ్మేంద్రాయని సారకు మది దలిచదావు నా సాధిమము గల్ ఓరి నీగబడవు పేరే మీ తెలుపరాద ప్రియమాలారంగా బాల్యములోనే గురువు జాడా వెతుకుచు వచ్చినందుకు చాలా సంతోషమగుచున్నది. ఈ ప్రపంచములో నీ పేరు ఉన్నకెక్కును, అందువలనే నీకీ బుద్ధి పుట్టుచున్నది. నీ ఊరేది, నీ పేరేమి, నీ తల్లిదండ్రులు ఎవరు తెలుపుము. పీరు సాయేబు తండ్రి ప్రియమగువాదాంబి తల్లే శిష్యునిగా సిద్ధయ్య చేరును, మఠములో ఉండును. అప్పుడు బ్రహ్మం గారి కుమారులు సిద్ధయ్యతో ఏమంటున్నారు? ఏలనికిది మేలుగా దురా ఓరోరి సిద్ధ ఏలనికిది మేలుగా దురా ఓరోరి సిద్ధ ఏలనికిది మేలుగా దురా ఏలనికిది మేలు కాదు చాలు చాలు వెడలి పొమ్ము ఏలనికిది మేలు కాదు చాలు చాలు వెడలి పొమ్ము మతము మా తోడను ఏలా లీలలేలా తెలు
నీకెందుకురా ఈ జ్ఞానము? నీవు మమ్మదీవుడవు, మేము చెప్పేటి బోధ నీకు కాదు. మా జాతి వారికే ఇక్కడి నుంచి వెళ్ళిపోము. ఇటులా సెలవు అబోకండే పోతులురయ్యా, ఇటులా సెలవు శరణము ఎట్టులై నను పట్టు విడువను. ఇట్టముగమి దివ్య శరణములెట్టులై నను పట్టు విడువను. ఎట్టి విధముల గొట్టి బదురు గుట్టు పెట్టి పట్టు పరుచుది. ఎట్టులా సెలవివ్వబోకండే పోతులు రయ్యా, ఇట్టులా సెలవివ్వబోకండే. స్వామి, మీరిట్లు సెలవిచ్చినా నేనేమి అనగలను? మీ పాదములను నమ్మి వచ్చిన వాడను. మీరు వెళ్ళగొట్టుట భావ్యం కాదు అన్నయ్యలారా. ఒరే సిద్ధా, ఈ మాటలన్నీ అవతల గట్టి పెట్టుము. నీవు తురుకవాడవు, నీకెట్లు బోధం చేయవలేను, నిన్నేమి చేయదుమో చూడుము. అప్పుడు సిద్ధయ్య ఏమంటున్నాడు? నేను తురుకౌతే నా ఆత్మ తురుకౌ నా స్వామి, నేను తురుకౌతే నా ఆత్మ తురుకౌ నా స్వామి, నా ఆత్మ తురుకౌ నా స్వామి. పూజలకు రంగులు